సేమే ఉన్నారండి. లేడీస్ ఎక్కువగా అయితే ఏ బస్లోనూ లేరు. నేను జస్ట్ విలేజ్కి వెళ్ళడం ఫస్ట్ టైమే ఫ్రీ వచ్చిన తర్వాత, బట్ ఇప్పుడు చూడాలి ఇంకా. ఎన్నిసార్లు మీరు తిరుగుతూ ఉంటారు ఊరికి, హైదరాబాద్కి? హైదరాబాద్కి అని కాదు, డైలీ బస్లలో ట్రావెల్ అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫ్రీ టికెట్ కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇంతకుముందు మీరు టికెట్కి ఎంత పెట్టాల్సి వచ్చేది? పర్ డే 30-80 రూపీస్ వరకు పెట్టాల్సి వస్తుంది. రోజు 80 రూపీస్? మరి ఇప్పుడు ఆ 80 రూపీస్ సేవ్ అయినట్టేనా? అవును. ఓకే, ఇప్పుడు బస్సెస్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. అంతే, రష్ ఎక్కువ ఉంటుంది. అంటే అందులో రష్లో కూడా ఎవరు ఎక్కువ ఉంటున్నారు? లేడీసే ఉంటుంది. లేడీసే ఎక్కువ. ఎన్ని రోజులుగా చేస్తున్నా జాబ్? నేను 12 ఇయర్స్ అయితే. 12 ఇయర్స్ అవుతుంది. ఈ 12 ఇయర్స్లో మహిళలు బస్సు ఎక్కడం వరకు ఎలా ఉండేది? ఇప్పుడు ఫ్రీ బస్ అయిన తర్వాత ఎంతమంది వస్తారు? అప్పుడు ఒక 40% ఉంటే ఇప్పుడు 80% అయ్యింది, డబుల్ అయ్యింది. డబుల్ అయ్యా? అంటే ఇప్పుడు మీరు ఫ్రీ టికెట్ కోసం మీరు ఏం చూపించమంటారు? ఆధారు లేదా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఏదో ఒక ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్తో మీరు ఈ హైదరాబాద్ వాళ్ళని ఎలా తెలుసుకుంటారు? డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ దాని మీద ఏమీ ఉండదు కదా, తెలంగాణ కార్డు. తెలంగాణ అని ఎక్కడి నుంచి అయినా ఉంటే ఫ్రీ. ఫ్రీ. రద్దీ ఎలా ఉంది బస్సు? రద్దీ బాగానే ఉంటుంది. ఎంతమంది ఉంటున్నారు మహిళ ప్రయాణికులు? చాలా మంది వస్తున్నారు కదా, ఎంతమంది అని ఏం లెక్క చెప్పలేము కదా మనము. రోజులో ఎన్ని మహిళా టికెట్లు కొడుతుంది? రోజుకు ఒక్కొక్క బస్సుకు 30-40 అలా వస్తున్నాయి. మినిమం అయితే స్టార్టింగ్ నుంచి 20 అయితే లెక్క పెట్టుకోవాలి బస్సుకి. 20? బస్సుకి 20 లెక్క వస్తుంది. మరి ఎన్ని ట్రిప్లు వేస్తారు? ట్రిప్పులు 2. నాన్ స్టాప్ కదా? నాన్ స్టాప్. 2 ట్రిప్పుల్లో 20 మంది వస్తారు? అంటే మొత్తం 50-55 మంది, 60 మంది టోటల్ బస్సులో. అట్లా మహిళా కన్నా మహిళలు అంటే 20-25 మంది దాకా వస్తారు. 20-25 మంది. అంటే మీకు ఒకసారి టికెట్ ఫ్రీగా చూపించాలి అంటే మహిళలు మెయిన్గా వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఐడెంటిటీ కార్డ్స్ ఏంటి? ఆధార్ కార్డు ఒకటి, ఓటర్ లిస్టుది కార్డు ఒకటి, మళ్ళీ ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి. 3 ఉండాలి. ఈ 3 ఉంటే సరిపోతాయి. ఇంకా అంటే ఇప్పుడు బస్సులో సౌకర్యాలు ఎలా ఇస్తున్నారు వాళ్ళు? సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు చాలా ఏమి ఇబ్బంది ఏమి అనిపిస్తలేదు. మనం మాక్సిమం చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది, సో ఏమి అంటే కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా మహిళలు వస్తున్నారు. ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు వస్తలేదు మేడం. ఇప్పటి వరకు అయితే రాలేదు. అంటే మొన్న ఒక పేరునే శనివారం వరకు వచ్చింది, మొన్న శనివారం రాలేదు. కానీ ఇప్పటి వరకైతే జేబీఎస్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే అనిపిస్తలేదు. అయితే ఈ ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికులు పెరిగారా లేకపోతే? చాలా పెరిగారు. ఇదైతే ఒప్పుకోవాల్సింది. ఎక్కడికి వెళ్తున్నావు? నేను మంచిర్యాల వెళ్తున్నా. హైదరాబాద్లో చదువుకుంటావా? ఇప్పుడు హాలిడేస్ అని వెళ్తున్నావా లేకపోతే నార్మల్గా వెళ్తున్నా? నార్మల్గా వెళ్తున్నా ఇంటికి. ఈ ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వెళ్ళావు మంచిర్యాల? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు టికెట్స్ అవైలబిలిటీ ఇప్పుడు ఎలా ఉంది మంచిర్యాల? నేను పెద్దగా వెళ్ళలేదు. హైదరాబాద్లో అయితే చాలా కష్టంగా ఉంది. నేను ఊరికి పెద్దగా వెళ్ళలేదు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ బస్సులో ట్రావెల్ చేస్తావా? కష్టంగా ఉందా? ఏ విషయంలో? ఎక్కువ గర్ల్స్ ఎక్కేవరకు బస్సెస్ కూడా స్టాప్ చేయట్లేదు ఇక్కడ స్టాప్కి. ఆ టికెట్స్ కూడా ఏమంటారు, ఆ మందిలో అటు ఇటు వెళ్ళడానికి రావట్లేదు అంకుల్కి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేస్తూ ఉంటావు? మేము బిజినెస్ మీద వెళ్తాం మేడం. బిజినెస్ మీద వెళ్తాం. ఎన్నిసార్లు వెళ్ళావు ఈ మధ్య? ఎన్నిసార్లు వెళ్ళావు బస్సు ఎక్కా? మేము ఫస్ట్ టైం మేడం ఈరోజు ఎక్కాను. బిజినెస్ మీద వెళ్తున్నాను అంటే మేము మహారాష్ట్రలో ఉంటాం మేడం. ఓకే, నిన్ననే వచ్చాను మహబూబ్నగర్ నుండి, ఈరోజు వచ్చాను మేడం. మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్ళిపోతున్నాం? లేదు మేడం, మాది ప్రాపర్ కామారెడ్డి, అక్కడ వెళ్తాం. మరి మహబూబ్ నగర్కి వెళ్ళావు కదా, బస్సులోనే వెళ్ళావా? అవును మేడం, బస్సులోనే వెళ్ళాను. అంటే నువ్వు అక్కడ ట్రైన్కి వెళ్ళి నేను ఉదయం ఇక్కడ వచ్చాను బస్కి. ఎలా అనిపించింది బస్ ఫ్రీ టికెట్? అంటే ఆధార్ కార్డు ఫోన్లో ఉంటే ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు. ఇక పాన్ కార్డ్తోనే తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ జిబిఎస్ ఎంబీబీఎస్లో ఎక్కి ఇక్కడ దిగాను మేడం, టికెట్ ఇవ్వలేదు. ఆధార్ ఏదో ఒక కార్డ్ చూపించాలి అంటున్నారు ఖచ్చితంగా? కన్ఫర్మ్గా ఆధార్ కార్డే కావాలన్నారు. అంటే ఇక టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకపోతే 30 రూపీస్ పెట్టే నేను ఇక్కడ దిగాను. టికెట్ తీసుకొని దిగాను, అందుకని ఇక్కడ వెళ్ళి మళ్ళీ బయట స్కానింగ్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వచ్చి కూర్చున్నాను ఇక్కడ వెయిట్ చేస్తాను మా వాళ్ళ కోసం. బస్సు ఎక్కావా? ఎలా ఉంది? బెటర్. కొంచెం ఫ్రీ టికెట్ కదా. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పటికి తేడా ఏంటి? ఇంతకుముందు మనీ పెట్టి ఎక్కుతుండే, ఇప్పుడు
ఇంతకుముందు మనీ ఇచ్చి ఎక్కుతుండే, ఇప్పుడు ఫ్రీగా. అంటే బస్సులు ఎలా ఉంది? ఓకే, మంది ఎట్లా ఉన్నారు? అందరూ లేడీస్ ఎక్కుతున్నారు ఈ మధ్య. లేడీస్ ఎక్కువ, జెంట్స్కి ఇబ్బంది అవుతుంది. జెంట్స్కి ఇబ్బంది అవుతుంది, మరి జెంట్స్కి ఏం చేద్దాం అంటావు? ఏం కాజార్య మంచిర్యాల అభి తో ఫ్రీ టికెట్ అయినా కేసే అచ్చా హై. ఆధార్ కార్డ్ క్యారీ కరియా? హా. అభి కిత్ని బార్ ఆప్ ట్రావెల్ కర రహే హో ఫ్రీ టికెట్ హోనే కే బాద్? ఏక ఇస్ బార్. ఏక ఇస్ బార్ అభి ఆ రహే. హా, ఠీక్ హై, థాంక్ యూ. ఏం చేస్తుంటారు? ఏం చేయకాలే. కాలే అయితే ఇప్పుడు ఫ్రీ టికెట్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? నేను అసలు రాలే, ఇప్పుడు వచ్చినా. ఇప్పుడే వచ్చారా? ఓకే, ఫ్రీ టికెట్ మంచిదే అంటారా మహిళలకు ఉండడం? మంచిది చెడ్డదని కాదు, ఇక ఇట్లా అంతా ఒకళ్ళకి ఒకళ్ళ మీద పడుతుండ్రు కదా, ఏం బాగుంటుంది అది అట్లా. అంటే సఫిషియెంట్గా బస్సెస్ లేవంటారా? బరాబర్ ఉండదు, ఇది పద్ధతి కాదు నిజంగా చెప్పాలంటే. అంత ఒకళ్ళు ఒకళ్ళ మీద ఎట్లా ఉంటుంది, బాగుండదు కదా. డబ్బులు ఉంటేనే అందరు ఒక సిస్టమ్ మీద ఉంటారు. ఇప్పుడు ఫ్రీ టికెట్ అంటున్నారు కదా, ఎన్ని